పాన్ గాలికి సైకిల్ ఎగరడం ఏంటి కాకపోతే పెను గాలికి కూకటి వేళ్లతో సహా మహావృక్షాలు సైతం నేలకొరగలేదా జగన్మోహన్ రెడ్డి సైకిల్ అన్నాడు జగన్ లో బుల్లెట్స్ ఆ సైకిల్ టైర్లను పంచర్ చేసి పారేశాయి కింది గ్రామ స్థాయిలో జనం ఆలోచనలు వేరే ఉంటాయి కానీ పట్టణ ప్రాంత ప్రజల వ్యవహారమే వేరే తీరన్న విశ్లేషణలు ఏమైపోయాయి ఎన్నెన్ని ఓట్ల శాతాలు ఏ ఏ పార్టీల్ని ఎంత దెబ్బ కొట్టాయి పల్లె పంచాయతీలంటే అఫీషియల్గా జెండాల పోరు కాదని జవాబులిచ్చుకుని సర్దుకున్న దేశపోళ్లకు ఇవాళొచ్చిన పురపాలక ఫలితాలతో దిమ్మలు తిరిగిపోయాయి అంగార్ధ బలాలతో గెలిచిపోయిన వైఎస్ఆర్సీపీ అంటూ తెలుగుదేశం వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా కాదనిలేం కానీ సాధారణంగా మామూలుగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఈ ఉప ఎన్నికలు స్థానిక ఎన్నికలు మొన్న తెలంగాణలో మాత్రం రూట్ మార్చేసుకుని ప్రతిపక్షానికి అనుకూలంగా ఫలితాలను అందిస్తే ఆహా ఓహో అన్నారు తెలుగుదేశానికి సైతం ఈ ఫలితాలన్నీ తమకు అనుకూలంగా వచ్చేస్తాయన్న దింపుడు కళ్ళాల ఆశ మరెందుకు ఫలితాలు ఇంత దారుణంగా అయినా అసలు ఓటింగ్ శాతాల్లో వచ్చిన తేడాలే నిజమైన బలాబలాల్ని తేల్చుతాయన్న స్టాటిస్టిక్స్ ఉండనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది శాతం ఓట్లు సంపాదించుకున్న మా పార్టీ ఏమంత ఘోర పరాజయం పాలకాలేదన్న పాత మాటలు తెలుగుదేశం వాళ్లకు ఉండనే ఉన్నాయి సమర్థించుకోవడానికి ఇంతకీ తామెందుకు ఓడిపోయామంటే అసలు విషయం చెప్పలేరు తెలుగుదేశాధినేతలు అధికార పార్టీ అంగాధికార బలాలే రౌడీ బలుపులే కారణమంటూ కాకి లెక్కలు మాత్రమే చెప్తారు తప్ప అసలు నిజాల్ జోలికి మాత్రం వెళ్లరు తెలుగుదేశం వాళ్ళు ఇది ఇప్పటి విషయం కాదు ప్రతి ఓటమి నుంచి తెలుగుదేశం మళ్లీ మళ్లీ మర్చిపోతున్న కఠోర వాస్తవాలు ఇవి అధినాయకుడి మనస్తత్వం మారలేదు ఆ నాయకుడి నోట్లో నుంచి ఊడిపడ్డ ఆయన పుత్రరత్నం కూడా మారలేదు రాజకీయాలన్న తర్వాత గెలుపోటములు సహజమన్న సూత్రాన్ని పక్కనబెట్టి తమ వరుస పరాజయాలకు కారణాల్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి తిరిగి అవే తప్పులతో పరుగులెత్తే బుద్ధిహీనతే ఆ పార్టీకి చేటు చేస్తోంది ఒకప్పుడు తాను జిల్లాలు మండలాల వారీగా నిర్మించుకున్న ఈ తెలుగుదేశం పార్టీ తన ముందే తునాతురకలైపోవడానికి ఎవరు కారణం వ్యూహాల పేరుతో అక్కడ తనకు తాను చేసుకుంటున్న వంచనలే తప్ప నిజమైన ఎత్తుగడలు ఎక్కడా ఒక ప్రాంతీయ పార్టీగా అధికారంలో లేకపోతే పడాల్సిన ఆటుపోట్లు అందరికీ తెలిసినవే కానీ మరి మిగతా రాష్ట్రాల్లో అవే ప్రాంతీయ పార్టీలు నేర్చుకుంటున్న గుణపాఠాల ఏంటి అధికారంలో ఉన్ననాళ్లు ఆశ్రిత పక్షపాతమే తప్ప నిజమైన కార్యకర్తల నాయకుల ఊసెప్పుడైనా ఎత్తెరా ఆయనకు కనిపించే మీడియా వేరు ఆయన్ని కదిలించే వార్తలే వేరు వ్యూహాల పేరుతో ఆయన ఆలోచించే విధానం అంతకంటే వేరు అవి కొన్ని కారణాలైతే కులాల పేరుతో కుచితాల పేరుతో కుదేలైపోయిన ఒక రాష్ట్రంలో తాను కొత్తగా ఆలోచించుకోవాల్సిన లెక్కల గురించి తెలుగుదేశం అధినాయకుడు మర్చిపోవడమే ఆ పార్టీ దురదృష్టం కర్ణుడి చావుకి కారణాల్ని ఏకరూ పెట్టి ఇక్కడ సాపథ్యాలు చెప్పబోవడం లేదు కానీ సోకాల్డ్ ఆంతరంగికుల్ని పక్కన పెట్టి తన అంతఃపురంలోనో లేక కోటగదిలోనూ ఒంటరిగా కూర్చుని యోచన చేస్తే యోచన చేస్తే భవిష్యత్తు మారుతుందేమో చివరిగా ఇంకో నిజం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిందే కోర్టులో ఓడినోడు అక్కడే ఏడిస్తే గెలిచినోడు మాత్రం ఇంటికొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడన్న సామెత అది ఆ గెలిచినోడు ఓడినోడు అక్కడే వాటేసుకుని ఏడ్చుకునే సీన్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో రికార్డ్ సృష్టించిందన్న వార్త అది ఏ రోలు ఏ మధ్యలతో మొరపెట్టుకోవాలి ఎవరు ఎవరిని కొట్టాలి కొట్టుకోవాలి తిట్టుకోవాలి చాకిరేవు శాసనసభ మూత్రచాల యాత్రాస్థలి ఎచటనైతేనేమి పోటీ పడి కాటులాడా